నమస్తే రైతులందరికీ చూడండి మీరు లైన్ చూసే ఉంటారు ఈ పత్తి విత్తనాలు ఈ నెలలు అయితే వేసుకోకండి నాకు తెలిసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కొన్ని కొన్ని నెలల్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని వాతావరణాలకైతే ఈ యొక్క విత్తనాలు అనేది మనకు దాని ప్రభావం అయితే చూపుతుంది వాతావరణం బట్టి దిగుబడి దిగుబడి అనేది పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉన్న దిగుబడి దాని ఈ సంవత్సరం ఉన్న వాతావరణం బట్టి ఈ యొక్క వీడియో అయితే అయితే తీస్తున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అండి మీరు చూస్తున్నారు కారుణ్య అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఉన్న బెల్ అని ఐక బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది చూడండి రైతులారా మనకు ఈ శ్రీభాగ్య త్రిపుల్ ఫైవ్ పత్తి వితనం అనేది ఈ శ్రీభాగ్య త్రిపుల్ ఫైవ్ పత్తి పంట పత్తి విత్తనాలు అనేది ఈ యొక్క పత్తి పంట ఈ సంవత్సరం అధిక వర్షాలను తట్టుకొని బాగానే నిలబడింది అది ఏ నేలలో నిలబడింది ఎంత మొదలో దిగ ఎంత మోతాదులో దిగుబడి వచ్చేది అనేది ఈ ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఈ శ్రీభాగ్య ఫా అనేది బలమైన నెలలో అంటే నల్లరేగల్లో కానీ ఎర్ర నీళ్ళల్లో కానీ మనకు పశువుల ఎరువు వేసిన నీళ్ళల్లో కానీ చాలా మంచిగా అయితే దిగుబడి అయితే రావడం అయితే జరిగింది కానీ ఈ నెలలో మాత్రం ఇది కొద్దిగా వెనకబడి పోయింది అది ఏ నెల అనేది మీకు చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకు ఈ మీకు పత్తి పంట చూపిస్తున్నాను చూడండి ఇది బలమైన నెలలో నల్లరేగడి గడి భూములైతే ఈ పత్తి పంట ఇలా ఉండదు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు ఒక వీడు అయితే తీశాను అందులో కూడా మనకు చెట్టుకు డెబ్బై వరకు కాయలు అయితే ఉన్నాయి ఇందులో కూడా మనకు ముప్పై నుంచి యాభై నుంచి అరవై మధ్యలో ముప్పై నుంచి అరవై మధ్యలో కాయలు అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మనకు కాయ సైజు కూడా బాగానే వచ్చింది పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా ఉండదు మనము రైతుని అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది జరిగింది ఈ వీడియో చూడండి మీకు ఈ పత్తి పంట అనేది కనపడుతుంటుంది చూడండి ఇది బలమైన నెలలో హైట్ కూడా బాగానే పెరిగింది మనకు బ్రాంచెస్ కూడా బాగానే వచ్చాయి కాయ సైజు కూడా బాగానే ఉంది చూడండి మీకు కనపడుతుంటుంది కానీ ఈ నెలలో మాత్రం మనకు ఒక ఒక బ్రాంచెస్కి వచ్చి చూడండి మనకు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు మధ్యలో బ్రాంచెస్ అయితే మనకు కాయలు అయితే ఉన్నాయి అయినప్పటికీ ఒక పది ఇరవై కాయలు ఉన్నా మనకు యాభై వరకు కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి అయితే బాగానే పెరిగింది ఈ నేలకైతే సెట్ అయింది ఇది నేల ఈ మస్క నేల అంటారు అలాగే కొద్దిగా నల్ల రేగడి కూడా ఉంది నల్లరేగడి భూమిలో వీడియో కూడా మీకు చూపించాను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చూడండి లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి కానీ ఇసుక నేలలో మాత్రం ఇసుక నెలలో మాత్రం ఇది నేను కూడా నేను వేశాను నాతో పాటు వేరే రైతులు కూడా ఒక పది ఐదారు మంది వేశారు అక్కడ వాళ్ళ పంటను నా పంటను ఎందుకంటే మనం ఒక మన పంటను ఒక్కటే చూసి చెప్పినట్లయితే బాగుండదు ఎందుకంటే మనం అది మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు లేదంటే దాంట్లో పెట్టే విధానం తేడా ఉండొచ్చు వాతావరణం తేడా ఉండవచ్చు కాబట్టి వేరే రైతులకు కూడా వేరే రైతులకు కూడా అలాగే అయింది కాబట్టి అందుకోసం ఇది దీనిని ఇసుక నెలలో బాగా సెట్టు అని అర్థమైన తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను సేమ్ నేను వేసిన నెలలే ఇసుక నేలల్లో వేరే విత్తనం వేసినప్పటికీ దానికి దీనికి డిఫరెంట్ ఉంది ఇది ఒక విత్తనము దాంతో దీంతో పాటు వేరే విత్తనాలు కూడా మనకు దిగుబడి రాకుంటే ఓకే రెండు అన్ని పోయినా అని దీంతో కానీ వేరే విత్తనాలు వేసినప్పటికీ అవి కాయలు వచ్చి ముప్పై వరకు ముప్పై నుంచి నలభై కాయలు వచ్చినప్పటికీ ఇది కేవలం ఐదు నుంచి ఆరు కాయలు మాత్రమే వచ్చింది అంటే ఇసుక నీళ్ళకు ఇది సెట్ కాలేదని అర్థం అంతేగాని ఈ పూర్తిగా ఇది విత్తనాలు అయితే ఫాల్ట్ అని చెప్పడానికి రాదు ఎందుకంటే మనకు వేరే సాక్ష్యం కూడా చూపిస్తున్నాను మీకు బలమైన నెలల్లో ఒక చెట్టుకు అరవై నుంచి యాభై కాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇక నెలలో వేసుకునే వాళ్ళు మీరు ఆల్రెడీ వేసిన వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో చేయండి ఎలా ఉంది ఎలా లేదనేది బలమైన అయితే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఎలాంటి డోకా లేదు మంచిగా దిగుబడి అయితే వస్తుంది ఇసుక నెలలో ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కింద నేను ఇసుక నెలలో వేసింది మంచిగా వచ్చిందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో చేయండి ఇది కేవలం రైతులకు అవగాహన కోసం మాత్రమే ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కాదు అదొకటే గుర్తుపెట్టుకోండి రైతులకు ఉపయోగపడతా అనే ఉద్దేశంతో ఇవిడైతే తీయడం అయితే జరిగింది మీరు కూడా వేసినట్లయితే ఈ విస్క నెలలో వేసినట్లయితే లేదంటే బలమైన నెలలో వేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టండి